ఆ హలో మామా చెప్పరా ఏమిరా నీకేం స్వామి ఎండలే వానలే గాలి ఏమీలే ఏ లే ఏ రాకంపంలే బ్రహ్మాండంగా చంద్రమండంలో ఇల్లు కట్టుకుని బ్రహ్మాండంగా ఉండవే ఎట్టున్నాంకత్తాకేమిరా చంద్రమండలంలో బ్రహ్మాండంగా ఉండారా మూడు ఇల్లు కట్టుండారా ఎట్టు ఎట్టు మామూ ఉండావా ఉండవా ఎవరున్నా ఒకరిద్దరే ఉన్నా పైన తోడేమన్నా ఉండారా కాదురా మా నూర్లో ఆయన సంగమ చచ్చిపోయినప్పుడు ఏముడు దున్నపోతాం ఏంటంటే నాకానించే పోయినారా పైకే ఆయన దించేడు పెట్టుపో అని చెప్తే ఆయన పాపాలు ఎక్కువ చేసిందని చెప్పి నరకానికి దుంఖం పోయాడు ఏడు కాదు మామ అన్నవెట చేస్తున్నావు నిద్ర పోతున్నావు నాకు ఎన్ని వివరంగా చెప్తే కదా కాదరా నాకు అన్ని మూడు ఫోట్ల ఐసుకట్లేడా ఆకలి వేసినప్పుడు ఐసు గట్లన్నీ పగల కొట్టుకుని చెప్పుకుంటా మన మామూలులో వాడు భూపతి కాడికి పోదరాన్ని భూలోకంలో ఉన్నప్పుడు భూపతి కాడికి పదహైదు వేలు లెక్క వాడు సత్యం ముందు జోబిలో పదహైదు వేలు లెక్క పెట్టుకుని సామని చెప్పు తప్పుడు మళ్ళా వాడు పైకొస్తాడు కదా ఎవలోకంలో దిగి నా లెక్క నాకు ఇచ్చి మళ్ళా పోయి సామని చెప్పరావు కాదు మామ ఇప్పుడు నువ్వు చంద్రగ్రహణం మీద ఉన్నావు భూమి ఎట్లున్నది నీకు పైనుంచి కాదరా తొంగి చూచా కింద పడతానని ఆనుకోని కూర్చో కాదు అంత వారావు నువ్వు మధ్యలో ఉండకుండా కాదురా భూలోకంలో ఉండేటప్పుడు చాలా మందికి అప్పులు ఇచ్చినా కదరా నా కొడుకులు చచ్చినప్పుడు ఎముడు పైకి తోడుకోండి వచ్చాడు కదా దునపోతుల మీద అప్పుడు కృష్ణోడ కనబడితే మెట్టు తీసుకొని లాగ నా లెక్క తినుకుందామని నేను వార కూర్చొని తొంగి చూస్తున్నారా నువ్వు మధ్యలోకి పోయి మాట్లాడుస్వామి ఒకవేళ కింద మంది నడుకుని తోడి